హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు డిఎస్ తెలుగు ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో డిఎస్ తెలుగు ఛానల్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయడం వల్ల కొత్తగా మేము చేసే వీడియోలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం కుందేళ్ళ ఫామ్లలో కుందేళ్ళకు వేసే దాణా తయారీ గురించి నేర్చుకుందాం. ఒక కింటా దాణా తయారీకి 24 కేలు పల్లీ చెక్క, 24 కేలు గోధుమ పొట్టు, 50 కేలు మొక్కజొన్న పిండి, అలాగే 1 కేజీ ఉప్పు, 1 కేజీ మినరల్ మిక్చర్ వాడుతుంటాము. ఈ ఫార్ములాని రాజేంద్ర నగర్ వెటర్నరీ యూనివర్సిటీ వారు కుందేళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న అన్ని కుందేళ్ళ ఫామ్లలో ఈ ఫార్ములానే వాడుతున్నారు. ఈరోజు ఈ వీడియోని మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొత్తగా కుందేళ్ళ ఫామ్ పెట్టాలి అనుకునేవారు మరియు ఇళ్లలో కుందేళ్ళను పెంచుకునేవారు చాలామంది మాకు ఫోన్ చేసి ఈ దాణాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడుగుతున్నారు. వారి కోసం వీడియోని చేయడం జరిగిందనమాట. దాణాలో ఉప్పు ఎందుకు కలుపుతామండి అంటే, టేస్ట్ కోసం. ఉప్పు కలపడం వల్ల చాలా ఇష్టంగా తింటాయండి అవి. మినరల్ మిక్చర్ వచ్చేసి మనం ఇచ్చే ఫుడ్లో ఏవైనా విటమిన్స్ మినరల్స్ లేకుంటే అవి ఇందులో కవర్ అవుతాయి. దీనివల్ల అవి చాలా హెల్దీగా తయారవుతాయి అన్నమాట. అలాగే ఈ 5 పదార్థాలని ఈ విధంగా ఒక చోట పోసి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా 2-3 సార్లు తిరగవేసి కలుపుకోవడం వల్ల అన్ని సమపాళ్ళలో కలుస్తాయి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని డ్రమ్లో కానీ బస్తాలో కానీ భద్రపరచుకోవాలండి. ఒక కుందేలుకి రోజులో 70 గ్రాముల దాణా ఇవ్వవలసి ఉంటుంది. కుందేళ్ళ ఫామ్లలో అయితే ఉదయం పూట పచ్చిగడ్డ వచ్చేసి 350 గ్రాములు ఇవ్వవలసి ఉంటుంది. సాయంత్రం పూట 70 నుంచి 100 గ్రాములు దాణా ఇవ్వవలసి ఉంటుందండి. ఎవరైనా మేము ఈ దాణా తయారు చేయలేకపోతున్నామండి అంటే వారికి ఆర్డర్పై సప్లై చేయబడను. మేము 1 కేజీ నుండి 8 క్వింటాల్ వరకు అయినా సప్లై చేయగలుగుతామండి. మా అడ్రస్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ, ఖమ్మం. ఫోన్ నెంబర్ వచ్చేసి 9052131308.